నీ పేరేం పేరే? నా పేరు చంద్రమన్న. చంద్రం, అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో రామలింగారెడ్డి గారు చనిపోవడం వల్ల దుబ్బాకలు ఉప ఎన్నికలు అవుతున్నాయి కదా, మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? బీజేపీ. బీజేపీ పార్టీకి ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు? అరే అభివృద్ధి కాలే కాబట్టి, టీఆర్ఎస్ అభివృద్ధి ఏం చేయలేదు కాబట్టి. హరీష్ రావు వస్తాడు, నేను మిడిదొడ్డు ఒక దుబ్బా కాల్సేసి ఒక సిద్దిపేట ఒక సిద్దిపేట దిక్కే మొత్తం చేసిండు, మా కాల్సేసిలో ఏం చేయలేదు. అరే రామలింగారెడ్డి, రామలింగారెడ్డి చనిపోయింది కాబట్టి మళ్ళీ ఈ నాలుగైదు రోజులకల్లా తిరుగుతూ ఉన్నాడు, ఏం లాభం? అయితే మరి బీజేపీ పార్టీ ఓటేస్తాం అనుకుంటున్నారు కదా, రఘునందరావు గారు మరి ఎప్పటికీ ఇక్కడ అందుబాటులో ఉంటాడు అనుకుంటున్నారా? ఉండగానే ఇప్పుడు 100% ఓరు గెలుస్తారు అనుకుంటున్నారు? నేనా రఘునందమే గెలుస్తాను అనుకుంటున్నాను. మీకు ఎక్కడ ఓటు వేయాలనిపిస్తుంది? గత 15 సంవత్సరాలుగా మండల కేంద్రంలో, మిడిదొడ్డి మండల కేంద్రం అన్ని రకాలుగా అభివృద్ధికి దూరమైంది. కరువు ప్రాంతం, నీరు సదుపాయం లేదు, నిధుల సదుపాయం లేదు, నియామకాలు సదుపాయం లేదు, ఏ సదుపాయం లేకపోయినప్పటికీ ఈ ప్రాంతాన్ని ఎవరు ఏ నాయకుడు గుర్తించలేదు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ పరిపాలన చేసింది, తెరాస ప్రభుత్వం పరిపాలన చేసింది. ఏది ఏమైనప్పటికీ ఈ గ్రామం గురించి, నిధుల గురించి, నీళ్ళ గురించి, నియామకాల గురించి ఎవరు పట్టించుకోని కారణంగా ప్రస్తుతం ఈ గ్రామంలోని యువతనే కాదు, ఈ మండలంలోని యువత అంతా కూడా ప్రశ్నించే గొంతుక. ఒక ఎక్కువ చదువు చదివి ఎక్కువ మంది విద్యార్థులను, ఎక్కువ మంది నిరుద్యోగుల సమస్యలు అర్థం చేసుకోగలిగినటువంటి, ఒక అభివృద్ధిని కాంక్షించేటువంటి నాయకుడిని అసెంబ్లీకి పంపించి ఆ నాయకుని ద్వారా అభివృద్ధి చేసుకోవాలని ఈ మండలం కేంద్రంలోని ప్రజలు కావచ్చు, యువత కావచ్చు, అందరూ కోరుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మీకు ఎలాంటి టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి అభివృద్ధి జరగలేదు అని అంటున్నారా? అవును, ఖచ్చితంగా జరగలేదు. ఇప్పుడు ప్రశ్నించే గొంతుక అంటే రఘునందనరావు వస్తే ఖచ్చితంగా మీకు రఘునందనరావు కానీ, ఇప్పుడు మాజీ మంత్రి చెరుకు ముత్యారెడ్డి కొడుకు శ్రీనివాసరెడ్డి కానీ వాళ్ళు బరిలో ఉన్నారు, వాళ్ళిద్దట్లలో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? కేవలం రాజకీయం అనేది తండ్రుల నుంచి వచ్చేటువంటి ఆస్తి కాదు, ఇది స్వతంత్రంగా స్వతహాగా సంపాదించేటువంటి ఒక పోరాట పటిమ, తండ్రి ఎమ్మెల్యేనో భర్త ఎమ్మెల్యేనో ఓటేస్తే మన అభివృద్ధిని, మన భవిష్యత్తుని మళ్ళీ ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి ఎవరైతే స్వతహాగా ఎదిగి ప్రశ్నించే తత్వం ఉండి అభివృద్ధి కాంక్షించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రం ఓటేస్తేనే అభివృద్ధి జరుగుతుంది. కానీ భర్త చనిపోయాడు కాబట్టి సానుభూతితో భార్యకు ఓటేస్తే, తండ్రి చనిపోయాడు కాబట్టి తండ్రి మీద సానుభూతితో కొడుకు ఓటేస్తే మళ్ళీ అభివృద్ధి నిరర్థకంగా మారుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుకనే పంపించాలనుకుంటున్నాం. ప్రత్యేకంగా ఈ పార్టీ అని ఏం లేదు, కానీ ఇప్పుడున్నటువంటి అభ్యర్థులలో కేవలం ఒక రఘునందనరావు మాత్రమే ఈ దుబ్బాక ఆశాకిరణంగా కనిపిస్తున్నారు. కార్తీక లాంటి వాళ్ళు ఎప్పుడో వచ్చి ఎలక్షన్ల కోసం వచ్చి మళ్ళీ కనుమరుగు అయ్యేవాళ్ళే. ప్రస్తుతం ఉన్న అభ్యర్థులలో ఒక రఘునందనరావు గారు మాత్రమే ఆశాకిరణంగా కనిపిస్తున్నారు, వారికి మాత్రమే ఓటేయాలనుకుంటున్నాం. మీకు ముఖ్యమైన నాయకుడు ఎవరైతే మనకు డెవలప్ చేస్తారు అని అనుకుంటారు? ఒకటే విషయం చెప్పాలి, ఇప్పుడు ముఖ్యంగా చెరుకు శ్రీనివాసరెడ్డి నిన్న అడగ టీఆర్ఎస్లో ఉన్నాడు కేవలం స్వార్థ రాజకీయాల కోసం. ఈరోజు అదే టీఆర్ఎస్ను విమర్శించి తండ్రి పేరు చెప్పుకొని మన ఎలక్షన్లో కంటెంట్ చేస్తుండు. అయితే గతంలో అతను టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు, ఉండి కూడా ఈ ప్రాంతానికి అభివృద్ధి అయితే ఏం జరగలేదు. ఇప్పుడు కూడా గెలిచి అభివృద్ధి చేస్తారన్న నమ్మకం అయితే లేదు. కార్తీక గారు ఇప్పటివరకు ఈ కాన్స్టిట్యున్సీకి ముఖపరిచయం కూడా లేదు, అసలు ఆమె ఎవరు ఏంది అని చెప్పేసి కూడా ప్రజలకు తెలియదు. కేవలం ఒక యూత్ ఓట్లను చీల్చడానికి ఒక కుట్రగా ఆమె దిస్తురని చెప్పేసి నేను భావిస్తున్నా. ఇక రామలింగారెడ్డి గారి సతీమణి సుజాతమ్మకు టికెట్ ఇచ్చారు, ఆమె కేవలం అన్ఎడ్యుకేషన్ పర్సన్ అయ్యి ఆమె ఎలాంటి పనులు చేయలేదని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె చదువుకోలేదు, అవగాహన లేదు, కేవలం పిల్లలు ఇల్లు అదో ప్రపంచం తప్ప మరో ప్రపంచం తెలియనటువంటి మహిళ ఆమె. ఈరోజు ఇన్ని ఊర్లకు ఇంతమంది జనానికి న్యాయం చేస్తుంది, వచ్చి రేపు ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానన్న నమ్మకం కానీ భరోసా కానీ ఏమీ లేదు. కనుక రఘునందనరావు గారని ఇప్పటికైతే ఆయన ఒక రాజకీయంగా 20 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నది, యూత్ నుంచి కూడా బాగానే మేము అనుకుంటున్నాం ఆయన చేస్తాడు, ప్రశ్నిస్తాడు అనకు ఒక వాయిస్ ఉంది. రాజకీయ కుటుంబ రాజకీయ నేపథ్యం లేదు, ఆయన్నే ఆయన తర్వాత మరొకసారి ఉండరు అని చెప్పేసి మళ్ళీ వేరే వాళ్ళకు కూడా అవకాశం వచ్చే అవకాశం ఉంది. కనుక రఘునందనరావు గారు అయితే ఫైట్ చేస్తారు. ఈసారి రఘునందనరావు గారికి మేము కొంచెం సపోర్ట్ చేసి ఆయనని గెలిపించాలనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు గవర్నమెంటు మనకు రాష్ట్రంలో తెలంగాణ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు రఘునందనరావు ఒక్క సీటు గెలిస్తే ఖచ్చితంగా దుబ్బాక డెవలప్మెంట్ అవుతుందని మీరు ఆశిస్తున్నారా? రఘునందనరావు గెలిస్తే దుబ్బాక డెవలప్మెంట్ కాదండి, ఖచ్చితంగా మిగతా కాన్స్టిట్యూన్సీలో కూడా దీని ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీలో మనం చూస్తున్నాం అక్కడ ప్రతిపక్షమే లేదు. 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళు ఏదైనా క్వశ్చన్ చేస్తారని చెప్పేసి గెలిస్తే ఆటోమేటిక్గా చూసినాం మనం ఎట్లా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయిపోయారు. ఒక్క రాజకీయ విలువలు లేకుండా
ఏం లేకుండా వాళ్ళు దేనికి విలువలు కూడా ఇవ్వలేదు. టీఆర్ఎస్ పార్టీలోకి పోయి ఈరోజు అందరు టీఆర్ఎస్ కార్యకర్తలాగా పనిచేస్తారు ఒక వేరే ఎమ్మెల్యేగా గెలిచి. కానీ రఘునందన్ రావు గెలిస్తే ఏమైందంటే అసెంబ్లీలో ఒక వాయిస్ ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ఏం నిధులు రావాలి, ఏం చేయగలుగుతాం. ఇప్పుడు ఒక ఉదాహరణ నేను చెప్పాలి, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అనేది ఈమె సిద్దిపేట జిల్లాకు నూతనంగా ఏర్పడ్డ సిద్దిపేట జిల్లాకు 600 కోట్లు శాంక్షన్ అయినాయి. అది నేను చెప్తున్నమాట, మన గౌరవ కలెక్టర్ గారు చెప్పిన మాట. ఈ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అంటే అన్ని కాన్స్టిట్యూన్సీలు 4 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి, 4 కాన్స్టిట్యూన్సీలకు ఎక్కడైతే అభివృద్ధి జరగలేదో కొంచెం దృష్టి సారించి అత్యధిక ఫండ్స్ ఇవ్వాలి. వాళ్ళు ఏం చేశారు, గజ్వేలకు 450 కోట్లు పోయినాయి, సిద్దిపేటకు 140 కోట్లు పోయినాయి, మరి ఇదే దుబ్బాకు 10 కోట్లు వచ్చినాయి. దాంట్లో వివక్ష ఉంది కదా, దాన్ని క్వశ్చన్ చేసేటోరు లేకనే కదా. రామలింగారెడ్డి ఇన్ని రోజులు క్వశ్చన్ చేయకనే ఈ అన్యాయం జరిగింది ఈ దుబ్బాక నియోజకవర్గానికి. ఈ దుబ్బాక నియోజకవర్గం ఇప్పుడు పూర్తిగా అస్తిత్వాన్ని కోల్పోయి ఉంది. కనుక ఖచ్చితంగా రఘునందన్ రావు ఉంటే ఇది క్వశ్చన్ చేసి ఈ కాన్స్టిట్యూన్సీకి రావాల్సిన నిధులు ఖచ్చితంగా తీసుకొస్తాడు. అడిగేటోడు లేకపోతే చేసేటోడు కూడా ఉంటాడు. ఇప్పుడు 100% మెజారిటీ ఎంత వస్తుంది అనుకుంటున్నారు రఘునందన్ రావు గారికి? మెజారిటీ గురించి అంత నేను ఏం చెప్పదలుచుకోలేదండి. ఖచ్చితంగా అయితే గెలుస్తాడు, వాళ్ళలాగా 1 లక్ష 2 లక్షలతో గెలుస్తాడని చెప్పేసి వాళ్ళు గప్పాలు కొట్టుకుంటారేమో కానీ నాకు ఒక మామూలుగా గెలుస్తాడు ఖచ్చితంగా, ఒక 10,000 మెజారిటీ అట్లా గెలుస్తాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. గెలుపు అయితే ఖాయమని చెప్పగలుగుతారు? ఖచ్చితంగా గెలవాలి, గెలిస్తేనే క్వశ్చన్ చేయడానికి ఉండాలి ఒక వాయిస్ అనేది, లేకపోతే ఇంకా మరీ దారుణంగా పరిస్థితులు ఏర్పడతాయి, యువతకు ఉద్యోగాలు రావు, ఆ ప్రాంత అభివృద్ధి జరగదు. గత 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే రామలింగారెడ్డితోనే కానీ పనులు, వాళ్ళ సతీమణితో ఇంకా ఏమి కాదు. అందుకని ఒకసారి దుబ్బాక నియోజకవర్గం ప్రజలు కూడా ఆలోచన చేసి ఒకసారి మార్పు కోరుకుందాం. ఆయన కూడా ఏమంటుండే, నాకు ఎక్కువద్దు, నాకు ఒక 3 సంవత్సరాలు నాకు ఉంది, ఆ 3 సంవత్సరాలు చూడండి, చేస్తేనే మళ్ళీ నన్ను నెక్స్ట్ ఎన్నుకోండి, లేకపోతే నాకు ఓటు వేయకండి అని చెప్పేసి ముఖం ముంగటనే మనకు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నటువంటి విషయం. ఒకసారి అవకాశం ఇస్తాం, ఎందుకంటే రాజకీయ వారసత్వం కూడా ఆయనకి ఏం లేదు, అందుకు మనం ఒకసారి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓకేనా రైట్, థ్యాంక్ యూ అన్న. ఎవరిని ఎన్నుకుంటే మనకు దుబ్బాక నియోజకవర్గం కానీ మిర్దొడ్డి కానీ డెవలప్ అవుతుందని మీరు అనుకుంటారు? ఇప్పటి వరకు అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం రన్నింగ్ ఉన్నది, ఓకే, ఎలాంటి డెవలప్మెంట్ లేదు. రామలింగారెడ్డి జర్నలిస్ట్ పదవి చేసిండు, నక్సలిజం చేసిండు, ఆయననే ప్రశ్నించే గొంతునే వాళ్ళు మభ్య పెట్టుకోరు టీఆర్ఎస్ పార్టీ. ఓకే, ఇప్పుడు ఆ సతీమణి హౌస్ వైఫ్ ఆమె, ఓకే, సుజాత రెడ్డి అమ్మ, కాబట్టి ఇంకా డెవలప్ కాదు. ఇప్పుడు కొత్తగా నాయకుడు వచ్చిండు బీజేపీ తరఫున రఘునందనరావు అని, ఆ సార్కు ఓటేస్తే ప్రశ్నించే గొంతు ఆయన దానిలో ఉన్నది, దమ్ము సత్తా ఆయనకి వేస్తే ఏమైనా డెవలప్ అవుతుంది అనేది మా ఆశ. ఓకే, ఇప్పుడు మళ్ళీ మాజీ మంత్రి కొడుకు చెరుకు శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తుండు. ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళ నాన్న చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఉన్నాయి, ఆ అభివృద్ధిని చూసి అంతకైనా ఎన్నుకునే ఛాన్స్ ఉందా లేదా? టీఆర్ఎస్ ప్రభుత్వంతో మన చెరుకు ముత్తమరెడ్డి గారిని చనిపోయే ముందు మభ్య పెట్టి టీఆర్ఎస్లో తీసుకున్న తర్వాత చనిపోయింది ఆయన అకస్మాత్తుగా, లేదంటే ఆయనకు పేరు కాంగ్రెసే ఉండేది, అదొకటి. తర్వాత మొన్నటిదాకా 10 డేస్ బ్యాక్ ముందు కూడా చెరుకు శ్రీనివాసరెడ్డి గారు టీఆర్ఎస్లోనే ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళారు. అలాంటి ఇక్కడ క్షణానికి పొద్దు తిరుగుడు పువ్వులాగా ఎటు తిరుగుతా అటు తిరుగుతున్న వాళ్ళతోటి నమ్మకం లేదు. ఈయన ఎడ్యుకేషన్ పర్సన్, అడ్వకేట్, ఆయనతో ప్రశ్నించే గొంతు ఉంది కాబట్టి మేము ఎక్కువ ఆశించేది రఘునందన్ రావు. రఘునందన్ రావు కోరుకుంటారు? అవునండి. రఘునందన్ రావు ఇంతకు ముందు ఎలక్షన్లో అయినా పోటీ చేసిండు, చేసాడు మన ఎప్పుడు 2014లో పోటీ చేసిండు, 2019లో అయినా పోటీ చేసిండు, ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు పోటీ చేసి గెలుస్తాడన్న నమ్మకం ఖచ్చితంగా ఉందా? జనంలో ఉందండి టాక్, ఏ విధంగా ఉందంటే చెప్పాలా, ఇంతకుముందు ప్రతి ఎలక్షన్లో అప్పుడు టీఆర్ఎస్ జనాన్ని మాయాబెట్టి మాయాజలంలోకి, రైతు బంధు అనేది ఒక బూత్ పదం అయిపోయింది వాళ్ళకి. తెలంగాణ రాకముందుకు అదే కేసీఆర్ టీఆర్ఎస్ మన చంద్రశేఖరరావు గారు ఏమన్నాడంటే సీఎం ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, ఇండ్లు కట్టిస్తా, ఇది కట్టిస్తా అని చెప్పి ఒక 2, 3, 4, 5 ఒక 2 పరిపాలన ఒక స్టెప్ అయిపోయేదాకా అదే మాట పాడిండు. ఇప్పుడు చదువుకున్నటోళ్ళు ఇంటికి ఒక ఉన్నారు, ఇద్దరు ఉన్నారు, ఒక్కరు కాదు. గొర్రెలు కాస్తాను గొర్రెలే కాసుకొని గొర్రెలు ఇస్తూ అంటుండు, చేపలు పట్టుకుంటే చేపలే పట్టుకోమని చెప్తుంది, జనాలు వినకడికే వింటారు ఎవరైనా. ఓకే, ఇప్పుడు ఖచ్చితంగా గెలిస్తే ఇప్పుడు నిరుద్యోగులకు ఏదైనా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడని రఘునందన కల్పిస్తారని మీరు ఆశిస్తున్నారా? ఈ 3 ఇళ్ళ పరిపాలనలో ఆయన చూపించుకుంటారు సత్తా ఒకసారి ఇవ్వాలి ఛాయిస్ ఎవరైనా జనం. గత 2 సార్లు మోసపోయారు జనాలు వేసి, ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పుడు చదువుకున్న మన ఉద్యోగులు ఉన్నారు కదా నిరుద్యోగులు, వాళ్ళకి అర్థమైపోయింది, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అర్థమైపోయింది. ఆర్టీసీ వాళ్ళు అయితే గత 45 రోజులు 90 రోజులు ధర్నా చేసిన వాళ్ళని పట్టించుకోలేదు కాబట్టి అందరు మనసులో అయిపోయింది. ఇప్పుడు ఇంటికి 2 ముగ్గురు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళే తల్లిదండ్రులు ఇప్పుడు చెప్పుకుంటారు పెద్దలకి, నీ పెన్షన్ ఎక్కడ పోదు ఏ ప్రభుత్వం వచ్చినా, నీ రైతు బంధు ఎక్కడ పోదు, ఇవన్నీ వచ్చేటి కేంద్ర ప్రభుత్వం వచ్చి వాళ్ళే చెప్పుకొని వాళ్ళే విమర్శించుకొని పువ్వు గుర్తుకేయాలనేది ఒకటి కాన్సెప్ట్ వచ్చేసింది జనంలో. ఓకే, ఈసారి చెప్పండి.
అయితే ఇంకోటి ఎలక్షన్లు వస్తేనే మా ఎలక్షన్లు వస్తే మాత్రమే రఘునందనరావు నియోజకవర్గం తిరుగుతాడు అని ప్రజలు బయట చెప్పుకుంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు రన్నింగ్ నడుస్తుంది కదా టీఆర్ఎస్, ఊర్లలోనే ఉంటారు, ఇంటికో ఇద్దరు నాయకులు ఉంటారు, లీడర్లు ఉంటారు. మరి ఏం చేస్తారు వీళ్ళు? ఆయన ఎక్కడున్నా చేసే పని చేస్తాడు, ఇక్కడుండే చేయాలని కాదు, ఎక్కడున్నా చేయగలుగుతాడు టాలెంట్ ఉంటే. ఇప్పుడు మాది దుబ్బాక కాన్ఫరెన్స్ ఉంది, పక్కకి వెళ్తే గజ్వేల్ ఉంది, అది చూడండి డెవలప్మెంట్. సిద్దిపేట చూడండి, కేసీఆర్ అల్లుడు హరీష్ రావు, ఆయన ఎక్కడున్నదని కాదు ఇక్కడికి వచ్చాను. ఆయన ఎక్కడున్నా మనం చేస్తాడా చేయడా అనేది కాన్సెప్ట్. ఇక్కడ జనాల్లో ఉన్నది, నా మనసులో ఉన్నది అదే మాట. ఓకే, 100 శాతం రఘునందనరావు మాత్రం పక్కకి గెలుస్తాడని గెలవాలనే మా కోరిక.